హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి కోకోనట్ ఆయిల్. కేరళలో దొరికే స్వచ్ఛమైన ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ని మనం కుకింగ్కి కూడా ఉపయోగించవచ్చు. అది ఎలాగో క్లియర్గా మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే విధానం కంప్లీట్ వీడియో చూపిస్తాను. కంప్లీట్గా చివరి వరకు చూడండి ప్లీజ్. చూస్తున్నారు కదా, ముందుగా నేను ఒక 5 కొబ్బరికాయలని తీసుకున్నానండి. ఈ 5 కొబ్బరికాయలని పగలగొట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకుని మిక్సీలో వేసి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను మొత్తం 5 కొబ్బరికాయలు తీసుకున్నాను కదా, ఒక 4 బ్యాచెస్ కింద నేను డివైడ్ చేసుకొని ఇలాగ కొబ్బరి పాలు అన్నవి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ ఫైన్ పేస్ట్ వచ్చిన తర్వాత ఇలాగ స్ట్రైనర్ కానీ లేదంటే ఒక పల్చటి టవల్ కానీ క్లాత్ కానీ తీసుకొని మొత్తం అంతా కొబ్బరి పాలు అన్నవి పూర్తిగా తీసేసుకోవాలి. అంటే ఇంకా కొబ్బరిలో ఏమీ ఫ్యాట్ అన్నట్లు అనిపించకుండా మొత్తం పిండేసేయాలన్నమాట. దానివల్లనే మనకు కోకోనట్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కొబ్బరి పాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇది కంఫర్ట్ లేకపోతే క్లాత్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం కొబ్బరి పాలు అనేవి తీసుకున్న తర్వాత ఒక కవర్, అంటే ఒక ప్లాస్టిక్ కవర్, అది కూడా ట్రాన్స్పరెంట్గా కనిపించేది అయితే బాగుంటుంది. ట్రాన్స్పరెంట్గా అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానో మీకు ఫర్దర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను కొబ్బరి పాలు ఏవైతే తీసుకున్నానో వాటిలన్నింటినీ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంటే ఇందులోకి వేసేసుకుని మొత్తం అంతా ఒకలాగా సెట్ చేసుకుని దాన్ని ఒక తాడుతో కట్టేయాలండి మొత్తం అంతా. అంటే దానికి ముడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ ఏదైనా వైర్ లాంటి తాడు ఏదైనా ఉన్నా దాంతో మొత్తం అంతా కట్టేసి ఒక కిటికీకి కానీ లేదంటే ఏదైనా ఒక కొయ్యలాగా అంటారు కదా ఎక్కడైనా సరే, అంటే దాన్ని మీరు కదలని ప్లేస్లో, అంటే దాన్ని మీరు టచ్ అయిన అవసరం ఉండని ప్లేస్లలో ఒక 5 to 6 అవర్స్ అయినా సరే దాన్ని కదలకుండా వదిలేయాలి. లేదు అంటే ఇలాగే బౌల్లో పెట్టేసైనా సరే వదిలేయచ్చు. కాకపోతే మళ్ళీ మీరు ఇందులో నుంచి వాటర్ ఎక్సెస్ చేసినప్పుడు మనకు వచ్చిన ఫ్యాట్ అనేది కదిలి పక్కకు వాటర్తో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఇలాగ కిటికీకి కానీ లేదంటే ఏదన్నా ఇంకో చోట కొయ్యకు కానీ అలాగా తగిలించి హ్యాంగ్ చేసినట్లయితే అక్కడ మీరు ఎలాగో టచ్ అయ్యే అవకాశం ఉండదు, కాబట్టి ఎక్సెస్ అయిన వాటర్ అంతా కూడా పక్కకు అలా సపరేట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలాగా కిందకి వేస్ట్ అంటూ అన్నది కిందికి అంతా వచ్చేస్తుంది. మనం కొబ్బరి పొట్టు కదా, సో అంతా బ్రౌన్ కలర్లో అలా వచ్చేస్తుంది. వాటర్ అంతా కిందికి వచ్చింది, ఫ్యాట్ ఏదైతే ఉందో అంటే వెన్న లాంటిది అంతా కూడా పైనకి వెళ్ళిపోయింది. మనం ఈ వాటర్, ఇదంతా వేస్ట్ వాటర్ అండి, మనకు కావాల్సింది వచ్చేసి పైన ఉన్న ఫ్యాట్ మాత్రమే. సో మనం ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా చిన్నగా స్లిట్ కట్ చేసుకుని ఆ వాటర్ని అంతా కూడా తీసేసేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోండి, ఎందుకంటే లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫ్యాట్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు బాగా దగ్గర ఉండి కట్ చేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా చిన్న చిన్న పార్టికల్స్ వెళ్ళిపోతున్నాయి. సో నేను అక్కడితో స్టాప్ చేసేసాను. ఈ వాటర్ ఏదైతే ఉంది, ఈ వాటర్ అంతా కూడా మనకి యూజ్లెస్ అన్నమాట, ఇందులో ఎటువంటి ఫ్యాట్ అంటూ ఉండదు. సో అందుకనే నేను వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దని చెప్పాను, ఎందుకంటే మీరు ఎంత వాటర్ వేసినా వేస్టే. మనకి ఏదైతే కోకోనట్లో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. మీరు 3 లీటర్స్ వాటర్ వేసి కొబ్బరి పాలు తీసుకున్నా కూడా 1 లీటర్ వేసి తీసుకున్నా కూడా ఏం పెద్ద ఏం తేడా ఉండదు. ఇలాగా ఆ ఫ్యాట్ అంతా కూడా మనం ఒక మందపాటి పాత్రలో, నేను ఎందుకు అలా మెన్షన్ చేశానంటే నాన్ స్టిక్ అనే మీరు తీసుకోవచ్చు. ఈ మందపాటి పాత్రను ఎందుకనంటే అస్తమాటు కలుపుతూ ఉండాల్సి వస్తుంది. సో అడుగంటని మందపాటి పాత్ర అయితే చాలా బెస్ట్. ఇది మీరు కంప్లీట్గా మనము వెన్నని నెయ్యిలాగా ఎలాగైతే కాచుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి, ఏమీ డిఫరెంట్ ఏముండదు. మనం ఇంతవరకు చేసింది ఏంటంటే పాల నుంచి వెన్న అయితే ఎలాగైతే తీసామో అలాగే కొబ్బరి పాల నుంచి మనం ఫ్యాట్ అనేది బయటికి తీసుకున్నాం. ఆ ఫ్యాట్తో మనం ఇలాగా కోకోనట్ ఆయిల్ని తయారు చేసుకుంటున్నాం. దీన్ని ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్ కనబడుతుందో, ఆల్రెడీ 1/2 బాయిల్ అయిపోయింది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఫుల్ ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి.
మొత్తం అంతా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యే స్టేజ్లో మాత్రమే మీరు మంట తగ్గించాల్సి ఉంటుంది. చూస్తున్నాము ఫుల్ షైనీ షైనీగా వస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఆయిల్ అనేది కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది చూడండి. 2 ఇయర్స్ బ్యాక్ అండి వీరమాచినేని గారి డైట్ అనేది చాలా ట్రెండీగా నడిచింది. ఆ టైంలో కోకోనట్ ఆయిల్కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కదా. ఆ టైంలో చాలామంది ఈ కురిడికాయలతోటి కొబ్బరి నూనె తయారు చేయించుకొని తాగేసి అలాగ డైలీ 70 గ్రామ్స్ అని అలాగా చాలామంది కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఇలాగ మీరు కనుక కోకోనట్ ఆయిల్ని తయారు చేసుకున్నట్లయితే మీరు నిరభ్యంతరంగా అంటే ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ ఉండవండి, జస్ట్ మనం ఆ వచ్చిన ఫ్యాట్ తోటి మనము నెయ్యిని కాచుకున్నట్లు కాస్తున్నాం. మీరు ఈ ఆయిల్ని ఇలా జస్ట్ టచ్ చేసి చూడండి, కావాలంటే ఎంత థిక్నెస్ ఉంటుందో చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు ఇలాగ డైరెక్ట్గా మేము తినలేము అని అనిపిస్తే కనుక చూస్తున్నారు కదా నేను ఆయిల్ రిలీజ్ అయింది కాబట్టి బాగానే, అందుకు మంట అనేది కొంచెం మీడియం సిమ్ మీడియం అన్నట్లుగా పెట్టాను. మీకు డౌట్ అనిపిస్తే కనుక ఒక వంతు ఈ కోకోనట్ ఆయిల్ వేసుకుంటే ఒక వంతు నెయ్యి వేసుకుని యాడ్ చేసుకుని రెసిపీస్ అన్నవి ఈజీగా కుక్ చేసుకోవచ్చు. డైటింగ్ వాళ్ళే కాదు ఎవరైనా సరే దీంతో కర్రీస్ అన్నవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా 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 సూపర్బ్గా ఉందండి స్మెల్. చాలా స్మెల్ చూస్తే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. టేస్టీ స్మెల్ వస్తుంది, డిలీషియస్. కెన్ ఐ స్టాప్, కెన్ ఐ పాస్ ఇట్? విన్నారా రన్నింగ్ కామెంటరీ, మా అమ్మాయి రన్నింగ్ కామెంటరీ ఇస్తుందండి. నేను ఈ వీడియో గురించి ఇంతలా చెప్తున్నాను అని అనుకోకండి. మీరు నెయ్యి కాస్తున్నప్పుడైనా సరే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, కానీ ఈ కోకోనట్ ఆయిల్ని కనుక మీరు నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి మీరే చెప్తారు స్మెల్ మాత్రం అదుర్స్. టేస్ట్లో ఎటువంటి డిఫరెంట్ అంటూ అనిపించదు. మీరు చెప్తే తప్ప కోకోనట్ ఆయిల్తో కుక్ చేసినట్లు కూడా తెలియదు. ఇప్పుడు కొంతమంది అంటే ఈ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అంటున్నారు కాబట్టి బయట మీకు కురిడికాయలతో తెచ్చుకుంటే అదొక టైప్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు అనుమానం కూడా ఉంటుంది, అంటే ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏమైనా మిక్స్ చేశారేమో, ఇంకా ఏమైనా కలిపారేమో అని. ఇది మన కళ్ళ ముందర మన చేతితో మనం చేసుకుంటున్న ఆయిల్ చూసారు కదా, ఆ వైట్ కలర్లో ఉన్నది మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇలా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. చాలామంది కొంచెం లైట్ కలర్లో ఉండగానే తీసేసుకుంటారు, కానీ నేను నెయ్యి అన్న ఫీలింగ్ రావాలని చెప్పేసి ఇంత కలర్లో తీసుకున్నాను. కానీ ఇదేం మాడిపోయింది కాదు, చాలా అంటే చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా నేను వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉన్న ఆ గోకులాగా ఉంది కదా, అది ఎంత ముందే పక్కకు తీసి వేరే స్ట్రైనర్లో వాష్ చేశాను. ఇలాగా ఏది తడి లేని ఒక వెజల్లో ఏదైనా కానీ తీసుకొని ఇలాగ కంప్లీట్గా చిన్న స్ట్రైనర్ తోటి ఆయిల్ అంతా కూడా వడకట్టేసుకున్నట్లయితే ఇది చల్లారిపోయిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే చాలా చాలా టేస్టీ టేస్టీ ఫుడ్ వండుకోవడానికైనా మన హెయిర్ గ్రోత్కైనా సరే ఎటువంటి డౌట్ లేకుండా రెండు విధాలుగా యూజ్ చేసుకునే కేరళలో దొరికే స్వచ్ఛమైన ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నది మన ఇంట్లో మన కళ్ళ ముందర మన చేతితో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. బాయ్ బాయ్.